షేప్ షాప్ కంపెనీని, షేప్ షాప్ కంపెనీ యొక్క స్పీచ్ ఇంతవరకు చెప్పినటువంటి ఆరు పేజీల స్పీచ్ను బట్టి దీంట్లో ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళు ఉండడం వల్ల ఈ కంపెనీని స్థిరస్థాయిగా ఈ భూమి ఉన్నంత వరకు కొనసాగించవచ్చు. కావున చదువుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలకి ఎప్పుడైనా సర్వీస్ ఎందుకు చదివిస్తారు, ఉద్యోగం కావాలని చదివిస్తారు. కాబట్టి వాళ్ళ పిల్లలను ఈ కంపెనీలో చేర్చుకుంటే అంటే నిదానంగా ఏం ఉరికెత్తి పరిగెత్తి వచ్చి చేర్చాల్సిన అవసరం లేదు, నిదానంగా నిబ్రంగా వచ్చి చేర్చుకుంటే కంపెనీ ప్రాసెస్లో వాళ్ళ పిల్లల యొక్క ఐడి ఉంటే చాలు. వాళ్ళ పిల్లల ఐడి డేట్ ఎప్పుడైతే వస్తుందో టేబుల్ టీంలో కానీ స్టెప్ టీంలో కానీ పడతానే డైమండ్ అవుతాడు. అంటే వాళ్ళ పిల్లవాడు, మీ పిల్లవాడైతే ఒక కంపెనీలో తిరగదిప్పితే 3 ఏళ్లకు 6 లక్షలు ఇన్కమ్. అదే ఒక కంపెనీలో, అదే 5 కంపెనీలలో తిరగదిప్పినట్లయితే 5 ఆర్ల 30 లక్షలు, 30 లక్షలు 3 ఏళ్లకు వస్తుంది. తర్వాత అలాగే 6 సంవత్సరాలకు 30 × 2 = 60 లక్షలు వస్తుంది. 60 లక్షల్లో అది ఓన్లీ ఫ్యామిలీ ఖర్చులకు ఉపయోగించుకునేది, తిరగదిప్పేకి మాత్రం అమౌంట్ కంపెనీ ఇంకా అకౌంట్లో ఇంకా మోర్ దెన్ ఇన్కమ్ ఉంటుంది, అది ఓన్లీ ఇంట్రెస్ట్తో మళ్ళీ తిరగదిప్పడానికి ఉంటుంది. కాబట్టి ఆ ఇన్కమ్లో పిల్లవాళ్ళు తల్లిదండ్రుల పేరుతో 30 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ ఫిక్స్డ్ డిపాజిట్తో కూడా తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ తీసుకొని దీంట్లో బ్రతకవచ్చు. ఈ ఇండియాలో ఎంతమంది ఉంటే అంతమంది 230 కోట్ల మంది కూడా జాయిన్ అయినప్పటికీ ఇంకా బ్రెడ్త్ ఉంటుంది కంపెనీ ప్రాసెస్లో. ఇప్పుడు స్టాప్ లైన్ ప్లాన్ వచ్చింది కాబట్టి ఈ స్టాప్ లైన్ ప్లాన్లో టోటల్ ఆపు ఇండియాలో ఉన్నటువంటి అందరూ కంపెనీ ప్రాసెస్లో చేరినప్పటికీ వీళ్ళందరూ కూడా స్టెప్ టీంలో అండ్ స్టేబుల్ టీమ్ ప్రాసెస్లో వచ్చేస్తారు. ఇంకా స్టెప్ టీంలో కానీ స్టేబుల్ టీంలో కానీ పడినారా డైమండ్ అయినట్లే. ఇది నిరంతరం చదువుకున్న వాళ్ళు అయితేనే తిరగదిప్పగలుగుతారు, ఏ మాత్రం చదువు లేని వాళ్ళని కనుక జాయిన్ చేసుకుంటే తిరగదిప్పలేకపోవడంతో ఇక్కడ టేబుల్ టీంలో కానీ స్టెప్ టీంలో కానీ బ్లాంకెట్ అంటే ఖాళీ ఏర్పడుతుంది. ఖాళీ ఏర్పడిందే మళ్ళీ కంపెనీ ప్రాసెస్ యథావిధంగా అవుతుంది. అంటే ఆ కంపెనీ ప్రాసెస్ యథావిధంగా అయిందే మళ్ళీ అగ్రిగోల్డ్ పెరల్ మాదిరైపోతుంది, పెరల్స్ కంపెనీల మాదిరైపోతుంది. కాబట్టి అగ్రిగోల్డ్ పెరల్స్ కంపెనీలకి దిగజార్చాల్సినటువంటి అవసరం మన కంపెనీలో లేదు. అలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఒక్కరికి ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ఎవరి బాధ్యత వాళ్ళు తిరగదిప్పుతూ ఉంటే ఈ కంపెనీలో మోర్ దెన్ ఇన్కమ్ ఉంటుంది. ఒక్కొక్క మీ పిల్లవాడికైనా సరే కనీసం అంటే 5 కంపెనీలలో ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత